పవన్ కళ్యాణ్ గారు మారాల్సిన టైం ఆసన్నమైందా? ఎందుకంటే కీలక నేతలు పార్టీని వదిలి వెళ్ళిపోవడం, ఇప్పటికే ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ పార్టీ తరపున ఉన్నారా లేదంటే అధికారంలో ఉన్న వైసీపీ తరపున ఉన్నారా అనేది ఒక క్లారిటీ లేకపోవడం ఆ పార్టీకే, అలాగని ఆయన మీద ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేకపోవడం, ఇదంతా కూడా ప్రస్తుతం ఒక వైరల్ అవుతున్న అంశం. ఇదే టైంలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఎప్పుడైతే తాజాగా ఆయన పదవికి రాజీనామా చేశారో, పదవికి అంటే పార్టీకి నుంచి నిష్క్రమించారు, ఆయన నిష్క్రమిస్తూ రాజీనామా లేఖ రాశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మారాల్సిన టైం ఆసన్నమైంది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఎందుకు అంటే ఓకే, ఒకళ్ళిద్దరు ఆయన వెంట ఉన్నా సరే చాలామంది సీనియర్లు వచ్చి బయటకు వెళ్ళిపోవడం, అది కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు నచ్చక. ఎందుకంటే ఆ మధ్య రావెల కిషోర్ బాబు, ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు, చాలా సీనియర్ పార్టీ నాయకుడు, ఆయన పార్టీలో చేరినప్పుడు అప్పుడు జనసేనకి ఒక నూతన ఉత్సాహం వచ్చేస్తుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు అని అంతా అనుకున్నారు. కానీ ఆయన కొద్ది రోజులకే పార్టీ నుంచి సైలెంట్గా రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. అలాగే ఎప్పటి నుంచో ఆయన వెంటే ఉన్న ఆయన రాజు రవితేజ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా హఠాత్తుగా పవన్ కళ్యాణ్ గారి డెసిషన్స్ నచ్చకపోవడం, ఆయన విధి విధానాలు నచ్చక ఆయన సడన్గా రాజీనామా చేశాడు. అదే ఆ మధ్యన చాలా సంచలనం సృష్టించింది. ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు, పార్టీ పెట్టకముందు అసలు పార్టీకి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దాని మీద చాలా రకరకాల ఒపీనియన్స్ ఆయనతో షేర్ చేసుకొని పార్టీ ప్రారంభించడం జరిగింది. అలాంటి వ్యక్తికే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు అప్పటితో ఇప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా మారిపోయారు, అందుకే నేను ఆయనతో కలిసి నడవలేను అని చెప్పి ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయారు అన్న సంగతి ఓపెన్గా ఆయనే చెప్పడం జరిగింది. ఇక తాజాగా నిన్న లక్ష్మీనారాయణ గారు, ఎందుకంటే ఈయన ఒక ఐపీఎస్ అధికారి, చాలా సీనియర్ ఐపీఎస్ అధికారి, సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసి ఉన్నారు, ఆయన పనిచేసి ఆయన రిటైర్మెంట్ అయిపోయి రిటైర్మెంట్ తీసుకొని పార్టీలోకి వచ్చారు, రాజకీయాల్లో కొనసాగాలి, ప్రజలకు మంచి చేయాలి అని వైజాగ్లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి 2 లక్షల చిల్లర ఓట్లు సంపాదించుకున్నారు, చిన్న విషయం కాదు. ఒక ట్రెండ్ సెట్ చేశారు, బాండ్ పేపర్లు తయారు చేసి ప్రతి ఒక్కరికి బాండ్ పేపర్లు ఇచ్చి కొన్ని హామీలు ఇచ్చి ఒకవేళ హామీలు చేయకపోతే కనుక మీరు మా మీదే కోర్టులో కేసు వేయండి అని చెప్పి ఒక పగడ్బందీగా ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడని నిరూపించుకోవడానికి ఆయన చాలా హానెస్ట్గా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. కానీ అలాంటి వ్యక్తికి కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు నచ్చక ప్రధానంగా ఆయన చాలా స్పష్టంగా రాసి మీరు ప్రజాసేవకే జీవితం అంకితం చేస్తా అన్నారు, కానీ మాట తప్పారు, మళ్ళీ సినిమాల్లోకి వెళ్తున్నారు, అందుకే నాకు నచ్చక నేను బయటకు వెళ్ళిపోతున్నాను, నిష్క్రమిస్తున్నాను అని చెప్పి చాలా క్లియర్గా లేఖలో రాసి ఆయన బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సో ఒక్క వ్యక్తి ఇంతమందికి నచ్చట్లేదంటే ఈ వ్యక్తి మారాలా, లేదంటే నచ్చని వ్యక్తి బయటకు వెళ్ళిపోతున్న వ్యక్తులందరూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలా అనేది ఇక్కడ ప్రశ్న. సో ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు మారాలా లేదా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన నిర్ణయాలు చాలామందికి నచ్చుతున్నాయి. ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం నచ్చుతుంది, ప్రతి నిర్ణయం అసెంబ్లీ సాక్షిగా ఆయన స్వాగతిస్తున్నారు, పేరుకు జనసేన పార్టీలో ఉన్న వైసీపీగా పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. అంటే జగన్ను చూసి మీరు నేర్చుకోండి అని చెప్పి ఆ ఎమ్మెల్యే సంకేతం ఇస్తున్నాడా, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు మాకు నచ్చట్లేదని చెప్తున్నారు, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మారాల్సిన టైం వచ్చింది, ఇప్పటికైనా మారకపోతే ఇంకా పార్టీలో ఉన్న కొద్దో గొప్ప సీనియర్లు, ఇప్పటికే పార్టీ తరపున వాణి వినిపించే నాయకుడు ఒక్క నాయకుడు కూడా లేరు జనసేనలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు తప్ప. ఆయన వచ్చి మీటింగ్ పెడితేనే మీటింగ్, ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెడితేనే ప్రెస్ మీట్, ఆయన లేనప్పుడు ఎప్పుడు కూడా జనసేన వాణి ఎక్కడో వినిపించదు అనే పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది కొంచెం ఆలోచించాల్సిన అంశమే. ఎందుకంటే జనసేనను నమ్మి చాలామంది జనసైనికులు సైనికులు వచ్చారు, అంటే ఆయనకి పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద లీడర్లు, అంటే క్షేత్రస్థాయిలో బలం లేకపోయినా సరే, పెద్దగా లేకపోయినా, అంటే కింది స్థాయిలో మాత్రం గ్రామ స్థాయిలోనో లేదంటే ఈ స్థాయిలో చాలా మంచి బలమే ఉంది, మంచి జన సైనికులే ఉన్నారని అనుకోవాలి. వాళ్ళ కోసమైనా పార్టీని డెవలప్ చేయాలి, వాళ్ళ కోసమైనా పవన్ కళ్యాణ్ గారు కొన్ని మార్పులతో కూడిన కీలక నిర్ణయాలు తీసుకోవాలి. చూద్దాం మరి ఏం జరుగుతుంది. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.